కృష్ణా జిల్లాలో కౌంటింగ్ కు చివరి ఘట్టం స్టార్ట్ అయిందన్నారు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అసెంబ్లీ పార్లమెంట్లకు సంబంధించి 196 టేబుల్స్ మీద ఒక రౌండ్ లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 126 ఈవీఎంలలో లెక్కింపు జరుగుతుందన్నారు. రేపు లెక్కింపునకు అధికార యంత్రాంగం రెడీ అవుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రక్రియ ఎలా చేయాలి అని అవగాహన వచ్చే విధంగా సూచనలు చేశామని తెలిపారు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా చక్కగా ఇది కవర్ చేయడంలో కానీ కోఆపరేట్ చేయడంలో కానీ అన్నింటిలో కూడా చాలా మన ఎన్టీఆర్ జిల్లాలో బాగా జరిగింది అనుకుంటున్నాను. సో బిఫోర్ పోలింగ్కి ముందు కానీ ఆన్ ద డే పోలింగ్ కానీ ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్ ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషన్ క్యాండిడేట్స్తో ఉండేటువంటి ఓకే అనే కోఆర్డినేషన్ తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్ ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా కొంచెం ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీఆర్ మొత్తం మనకి సపరేట్గా ఏసీ కౌంటింగ్కి పీసీ కౌంటింగ్కి సపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 రౌండ్స్లోనేటువంటిది కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 అవర్స్ పట్టినా ఒక 6 అవర్స్. అది 8:00 స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30-3:00 అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాము. అంటే మొదటి రౌండ్లో సుమారుగా ఒక 620 ఇచ్చి ఉంటే 14 రౌండ్స్కి అనేటువంటిది సగం అయిపోతాయి. నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతుంది. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం. దాంట్లో కూడా చాలా క్లియర్గా పోస్టల్ బ్యాలెట్లో ఎలా అంటే రేపు మన ఆర్ఓస్ దగ్గర ఉండి ఇక్కడ మన దగ్గర మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నవన్నీ కూడా రేపు మన పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాం. క్యాండిడేట్స్కి ఏజెంట్స్ అందరికీ కూడా చెప్పాం. ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయాక ఎల్లుండి మార్నింగ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ బై 6:30-7 మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసుకొని హాల్లో రెడీ చేసుకొని బండ్లింగ్ రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏ టేబుల్కి ఎలా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అంటే దాంట్లో మనం ఏంటంటే ఈసారి ఈ కౌంటింగ్ సూపర్వైజరు కౌంటింగ్ అసిస్టెంట్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఇదంతా కూడా ఒక 4 ఒకే టైం యాక్టివిటీ చేసేటట్టుగా